నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. బ్యాంకుల వద్ద బాధితుల దృష్టి మరల్చి దొంగతనాలు చేసే ముఠ గుట్టూరు రట్టు. చోరీ కేసును వారం రోజులలోపే ఛేదించిన పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారి మరియు పుత్తూరు డిఎస్పీ యశ్వంత్ గారి ఆదేశాల మేరకు సత్యవేడు సిఐ శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యాంకుల వద్ద ఉంటూ బ్యాంకు నుంచి నగదు తీసుకొని బయటకు వచ్చే వారి దృష్టి మరల్చి వారి నుంచి నగదు కాజేసే దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును సత్యవేడు వరదయ్యపాలెం పోలీసులు రట్టు చేశారు. ఇటీవల బ్యాంకు వద్ద నగదు ఆశ చూపి బాధితుల నుంచి నగదును అపహరించిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. పోలీసుల కథనం మేరకు తమిళనాడు చెన్నైలోని విల్లివాకం రాజమంగళం ఇందిరానగర్కు చెందిన వేలాయుధం విమల్ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2.96 లక్షల నగదు 31 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై ఇటువంటి మోసాలకు గురి కాకుండా బ్యాంకుల వద్ద నగదు తీసుకొని వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకుల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ యశ్వంత్ గారు సిఐ శివకుమార్ రెడ్డి సూచించారు. నమస్కారం. ముఖ్యంగా ఒక జనవరి నుంచి ఈ మధ్యన జరుగు కొన్ని డైవర్షన్ అటాక్స్, అంటే మనం ఏమార్చి ఈ డబ్బులు తీసుకెళ్లడం కానీ, అదేవిధంగా బ్యాగ్ లిఫ్టింగ్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన సత్యవేడు, అదేవిధంగా వదలయపాలెం ఎస్ఐ గారు, మా ఎస్పీ గారు మరియు డిఎస్పీ పుత్తూరు వారి ఆదేశాల ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తుండగా నిన్న 3 గంటల ప్రాంతంలో కడూరు వరదాయపాలెం క్రాస్ వద్ద అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారణలో అతను మనకు ఈ మధ్య కాలంలో సత్యవేడలో 3 కేసుల్లో, అదేవిధంగా వరదాయపాలెంలో 1 కేసులో, పుత్తూరు నందు 1 కేసులో ఈ ఎవరైతే బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గరికి వెళ్లే వాళ్ళని ఏమార్చి వారి నగలను అపహరించడం, తర్వాత ఎవరైనా బ్యాగ్స్ లో నగలు పెట్టుకుని ఉంటే వారిని కూడా ఏమార్చి దొంగిలించబడడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇతని విచారణలో ఇతని పేరు వేలాయుధం విమల్. ఇతను చెన్నైకి సంబంధించిన వాడు. ఈ అఫెన్సర్లో అన్నింటిలో కూడా అతను సస్పెక్ట్ చేయడం, అతని దగ్గర నుంచి సుమారు 2,96,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా సత్యవేడుకు సంబంధించిన 1 కేసులో 31 గ్రాముల బంగారును కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం విలువ 4,20,000 రూపాయలు. అదేవిధంగా ఇతనికి సహకరించిన సునీల్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేయవలసి ఉంది. అతను కూడా చెన్నైకి సంబంధించిన వాడు. ముఖ్యంగా ఈ కేసులో ఈ మధ్యన సీరియస్ గా జరుగుతున్న ఈ కేసుల్లో ఇతన్ని పట్టుకొని ఇతని ద్వారా నగదును స్వాధీనం చేసుకునేందుకు కృషి చేసిన మా వరదాయపాలెం ఎస్ఐ హనుమంతప్ప మరియు సత్యవేడు ఎస్ఐ పురుషోత్తం రెడ్డి, వీరాంజనేయులు, అదేవిధంగా మరి సిబ్బంది మరియు ముఖ్యంగా పుత్తూరు క్రైమ్ టీం వారికి ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా అందరికీ తెలియజేయమనగా, ఈ మధ్య కాలంలో ఇటువంటి అఫెన్సులు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా బ్యాంక్స్ కు గానీ ఏటీఎంస్ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తతో వారి దగ్గరున్న మనీని జాగ్రత్తగా పెట్టుకుని
విత్డ్రా చేసేటప్పుడైతే డిపాజిట్ చేసేటప్పుడైతే జాగ్రత్తగా ఎవరి మాటలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదే విధంగా అఫెన్సెస్ జరగకుండా కూడా ఎల్ఎంఎస్ విధానాన్ని లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ లేదా విధానాన్ని కూడా మన మహిళా పోలీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ ఏరియాస్ లో ఎటువంటి సంఘటనలు జరగకుండా బీట్ సిస్టమ్ ను పెంచేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సత్యవేడు మన సత్యవేడు సర్కిల్లో ఉన్న మండల ప్రజలందరికీ తెలియజేయమనగా ఏదైతే లాక్ చేసి ఏదైనా ఊర్లోకి వెళ్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా పోలీస్ స్టేషన్ తెలియజేస్తే అక్కడ మన బీట్ ను స్ట్రెంగ్ చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా బ్యాంక్ దగ్గర ఏటీఎం దగ్గర టౌన్స్ కు వచ్చిన వాళ్ళు ఎక్కడైనా కానీ ఎవరు అపరిచితుల మాటలు నమ్మి మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సత్యవేడు పోలీసు మీకందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయంలో మంచి కృషి చేసిన ఈ రికవరీ చేసిన ఎస్ఐస్ అందరికీ అభినందిస్తున్నాం.